శ్రీనివాస్. శ్రీనివాస్ నువ్వు వచ్చి పరాతనగర్. ఓకే అండి, పర్లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ ఫ్లడ్స్ గురించి అయితే చూస్తే ఇప్పుడంటే గవర్నమెంట్ తెలంగాణ ఏర్పడ్డాక హైదరాబాద్లో ఫ్లడ్స్ ఫస్ట్ టైం వచ్చాయి. నల్లాలు ఆక్రమించడం ఇది ఒక క్లియర్ చేయగలుగుతాయిన గవర్నమెంట్ కొన్ని విషయాలలో చాలా వరకు పర్లేదు అనే చెప్తున్నాను. ఇంకా కూడా మంచి చేస్తే ఇంకా బాగుంటుంది. మరి అంటే ఏదైనా గవర్నమెంట్ ఏదొచ్చినా కూడా అంటే టీఆర్ఎస్ ఇప్పుడైతే కొంతవరకు పర్లేదండి. ఇంకోటి ఏ గవర్నమెంట్ వచ్చినా ఏంటంటే జనాల కోసం మంచి చేస్తే అది బెటర్ అని నేను ఆలోచిస్తున్నాను. అదే అనమాట. సాయం అంటే చేశారండి, కొన్ని ప్లేసులలో చేశారు, కొన్ని ప్లేసులలో చేయలేదు. కొన్ని ప్లేసులలో ఏంటంటే నాయకులు తీసుకున్నారు, తీసుకొని కిరాయి వాళ్ళు ఓనర్లను డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది కొన్ని ఇట్లా. కాకపోతే ఏంటంటే ఇది ఇంతకుముందు ఏంటంటే లాక్డౌన్లో ఎలా అయిందో అలా మనకి బ్యాంకులో డైరెక్ట్ వేస్తే ఇంకా బాగుండేది అనమాట. అది అరిబరిగా ఎలక్షన్ల ముందు చేశారు, ఇది ఎలక్షన్ కమిషన్ ఆపడం వల్ల ఆగిపోయింది అనమాట. అయితే అది అంతకుముందే స్టార్ట్ చేసి వేస్తే బాగుండేది అది అందరికీ, ఎందుకంటే రియల్గా వాళ్ళు ఎనలైజ్ చేసి ఇస్తే బాగుంటుంది అనమాట. అయితే ఎందుకంటే ప్రజాధనం అనేది వేస్ట్ అయిపోతుంది, ఎందుకంటే లోపల నాయకులు చాలామంది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ జేబులలో నింపుకుంటున్నారు. వరద సాయం అందకుండా జనాలు చాలామంది ఫుడ్ లేకుండా నిరాశ్రాయులు అయిపోయారు వర్షం పడ్డప్పుడు ఆ 10-15 రోజులు. అయితే ఆ రియాలిటీగా వాళ్ళకైతే అంత లేదనమాట, మధ్యలో వాళ్ళే ఎక్కువ వేసి చేస్తున్నారు. అయితే దీని మీద గవర్నమెంట్ ఫోకస్ చేసి ఏదైనా పథకం ఇలాంటివి వచ్చినప్పుడు అందరికీ సహాయపడాలి, ఇదే నేను చెప్తున్నాను. ఎందుకంటే పేదవాళ్ళు చాలామంది ఫుడ్ దొరకలేదు, వాళ్ళకి నివసించడానికి నిద్రపోవడానికి ఇలా ఎలాంటి వసతులు లేక చాలామంది ఇప్పుడు స్టిల్ ఈవెన్ కరోనా గురించే బాధపడుతున్నారంటే దాని తర్వాత ఈ వరదల వల్ల కూడా చాలా బాధపడుతున్నారు. అయితే ఇప్పుడు దీని గురించి ఏమైనా గవర్నమెంట్ కూడా ఇనిషియేటివ్ తీసుకొని నెక్స్ట్ ఎలక్షన్లు అయిపోయినాక జనాల కోసం మంచి చేయాలని కోరుకుంటాను. నెక్స్ట్ ఈ ఏంటంటే ఇదంటే లోకల్ బాడీ అండి, ఇది లోకల్ బాడీ ఎలక్షన్స్ కాబట్టి ఊళ్ళు హైదరాబాద్కి సంబంధించిందే కాబట్టి ఇది ఏ పార్టీ వచ్చినా ఎంత ఎఫెక్ట్ అనేది ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే నెక్స్ట్ అది మళ్ళా ఎమ్మెల్యేగా మళ్ళీ టీఆర్ఎస్ వస్తే కూడా బాగుంటుంది, ఎందుకంటే చేంజ్ అనేది వాళ్ళకు కూడా తెలుసు. గవర్నమెంట్ ఏడకోవడం గవర్నమెంట్ 100% ఎవరైతే చేయలేరు, కాకపోతే ఏంటంటే కనీసం 70% అన్న చేస్తే అది అది 10 ఒక్కరు యాక్సెప్ట్ చేయగలుగుతారు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే తప్పులు చేస్తే దాని నుంచి మనమే నేర్చుకొని మనమే సరిదిద్దుకొని మంచి పోగడలు చేయాలనేది నా అభిప్రాయం. అంతే అండి, అందులో మా ఏ దెబ్బతిన్నాయి అదొకటి వేయగలిగితే బాగుంటుంది. అదొకటి అంతకంటే మించి ఏం లేదండి ప్రాబ్లమ్స్. అంటే కార్పొరేటర్ అంటే మా దగ్గర గెలిచిన వాళ్ళు సమయానికి రావట్లేరండి, వాళ్ళు ఎలక్షన్లో టైంలో వచ్చి ప్రచారం చేస్తున్నారు అంతవరకు ఏం తర్వాత రావట్లేరు. కార్పొరేటర్స్ అయితే లేరు, ఎమ్మెల్యేలు మాత్రం మంచిగా ఉన్నారండి, ఎమ్మెల్యేలు మంచిగా చేస్తున్నారు వర్క్. కార్పొరేటర్ల విషయంలోకి వచ్చేసరికి అందరూ అందుబాటులో ఉండట్లేరు. అది పర్వత నగర్లో బాగానే ఉన్నారు, కాకపోతే ఇక్కడ మన ఈ ఎర్రగడ్డ డీజన్లకి ఇట్లా బాగలేరండి. అంటే వాళ్ళు వేరే పార్టీ కాబట్టి మనం ఏం చెప్పలేము, ఒక్కొక్క కాడ ఒక్కొక్క పార్టీ గెలిచింది కాబట్టి. ఇక వాళ్ళు ఏంటంటే గెలిచినప్పుడు మాత్రమే ఎలక్షన్ల టైంలో వస్తున్నారు, ఈ 5 ఇయర్స్లో వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం కదా కూడా అర్థం కావట్లేదు. ఇక డ్రైనేజ్ కొంచెం ప్రాబ్లమ్స్ ఉండండి, అది ఇప్పుడే కొంచెం అది లాస్ట్ మంత్ నుంచి చేస్తున్నారు, అదానంతా ప్రాబ్లం లేదు. అది ఇంకో 1 మంత్లో అది కూడా క్లియర్ అయిపోతుంది, అదేం లేదు. వాటర్ కూడా మంచిగా వస్తున్నాయి, దాని ప్రాబ్లం కూడా ఇంట్లో మంచిగా పవర్ ఇంతకుముందు ప్రాబ్లం ఉండేది అదైతే రెక్టిఫై అయిపోయింది. అంతే, థ్యాంక్ యూ.